హాయ్ గైస్, వెల్కమ్ టు థై వ్యూ. ఒక మనిషి అంటే తన పేరు కాదు, తన కుటుంబం కాదు, తన వంశం కాదు, తను చేసిన ప్రయాణం, తను ఎదుర్కొన్న సవాళ్ళు, తను దాటొచ్చిన కష్టాలు, తను సొంతం చేసుకున్న విజయాలు, ఇది ఒక మనిషి అంటే. అలాంటి ఒక కుర్రాడి కథ కోసం ఇప్పుడు మాట్లాడుకుందాం. చిన్నతనంలోనే తల్లి తన కొడుకు ఎలా బ్రతకాలో చెప్పింది. తన వయసు పిల్లలు వాళ్ళ భవిష్యత్తు కోసం కలలు కంటుంటే తాను మాత్రం అప్పటికే తన గమ్యం వైపు ప్రయాణం మొదలుపెట్టేశాడు. 11 ఏళ్లకే వెండితెర పరిచయం, 15 ఏళ్లకే హీరోగా తన ఆరంగేట్రం, 18 ఏళ్లకే ఏ నటుడు చూడనంత ఫాలోయింగ్, 19 ఏళ్లకే ఓటమి బాధను అనుభవించాడు. మళ్ళీ కష్టపడ్డాడు, నిల్చున్నాడు, నిలదొక్కున్నాడు. ఇంత చెప్పాక నేను చెప్తున్న కథ ఏ మనిషితో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎస్, యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు, నాకు తెలిసిన వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్ టాలీవుడ్. తారక్ జర్నీ చూస్తే ఒక రోలర్ కోస్టర్ రైడ్లా ఉంటుంది. ఆయన తనని ఆకాశానికి ఎత్తిన హిట్స్ని చూశారు, పాతాళానికి దించిన ఫ్లాప్స్ని చూశారు. మరి ఇలాంటి ఆయన్ని సక్సెస్ అని ఎలా అంటారని అడగచ్చు. సక్సెస్ అనేది రిజల్ట్కి సంబంధించింది కాదు, కేవలం ప్రయత్నానికి సంబంధించింది మాత్రమే. ఆ రకంగా చూస్తే తారక్ ఇప్పుడు సక్సెస్లోనే ఉన్నాడు. 20th May 1983, తారక్ అన్న పుట్టినరోజు. హరికృష్ణ గారి 3వ కొడుకు, ఎందుకో నందమూరి ఫ్యామిలీకి దూరంగా పెరిగాడు. ఆయన చిన్నతనంలోనే తన తల్లి చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి అర్థమయ్యేలా చెప్పింది. చిన్ననాటి నుండి తన తల్లి ఎప్పుడు చెప్పే ఒకే మాట, నువ్వేంటో ఈ ప్రపంచానికి తెలియాలి, ప్రూవ్ చేయి. తారక్ అన్న అదే చేశాడు. తెలుగు జాతి మొత్తానికి తనంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు, తల్లి మాట నిలబెట్టాడు. తారక్ తన 11 ఏళ్ల వయసులో మొట్టమొదటిసారి రామారావు గారిని కలిశారు. కలిసిన ఒక్కసారికే అన్నగారు తారక్లో ఏం చూశారో తెలియదు కానీ వెంటనే తారక రామగా ఉన్న తన పేరుని నందమూరి తారక రామారావుగా మార్చమని హరికృష్ణకి చెప్పారు. తారక్ని మొదటిసారి వెండితెరకి నటుడిగా పరిచయం చేసిన ఘనత కూడా రామారావు గారిదే. బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో ఆయన తారక్కి నటనలో ఉన్నమలు నేర్పారు. తారక్కి తన చిన్నతనంలోనే తన తల్లి కూచిపూడి నేర్పించారు. తను దాదాపు 1000 స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చి అవార్డ్స్ కూడా అందుకున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న తారక్ డ్యాన్స్కి కూచిపూడి నేర్చుకోవడం కూడా ఒక కారణం చెప్పచ్చు. తారక్ ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదువుకున్నారు, తర్వాత చదువు ఆపేసి తన నట ప్రస్థానం మొదలుపెట్టాడు. తారక్ విన్న మొదటి కథ స్టూడెంట్ నంబర్ 1, కానీ కొన్ని కారణాల వల్ల మొదట సెట్స్కి వెళ్ళి రిలీజ్ అయిన సినిమా నిన్ను చూడాలని. ఈ సినిమాతో నటుడుగా అయితే పరిచయం అయ్యాడు, కానీ ఆడియన్స్ని మెప్పించలేకపోయాడు. ఆ సినిమాకి గాను ఆయన తీసుకున్న మొదటి రెమ్యునరేషన్ 3.5 లాక్స్. 16 ఏళ్ల కుర్రాడికి అంత డబ్బు ఏం చేయాలో అర్థం కాలేదు. తన మొదటి జీతాన్ని తన మొదటి గురువు అయిన తన తల్లికి ఇచ్చేశాడు. మొదటి సినిమా నిరాశపరిచిన తన 2వ సినిమా స్టూడెంట్ నంబర్ 1తో తను ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు, ఇండస్ట్రీలో మొదటి సక్సెస్ చూశాడు. ఆ తర్వాత తను చేసిన ఆది సినిమాతో నందమూరి ఫ్యామిలీలో ఒక స్టార్ మెటీరియల్ ఉంది అని తెలుగు ఇండస్ట్రీకి తెలిసేలా చేశాడు. మీసాలు కూడా సరిగ్గా రాని కుర్రాడు మాస్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ టైంలో తారక్ చేతికి దెబ్బ తగిలి స్టిచ్చెస్ పడ్డాయి, అయినా అలాగే యాక్ట్ చేశారు. తారక్ ఇంట్రడక్షన్ సీన్ చూస్తే ఆ స్టిచ్చెస్ మీకు కనిపిస్తాయి. 16 ఏళ్ల వయసు కుర్రాలు పొందే ఏ ఆనందం బహుశా ఆయన పొందలేదేమో. అప్పటికి ఆయన ఫిలిం ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టేశారు. తారక్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సింహాద్రి. ఇప్పటికీ అభిమానులు ఈ సింగమలి గురించి మాట్లాడుకుంటారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 55 సెంటర్స్లో 175 డేస్ కంప్లీట్ చేసుకున్న ఏకైక సినిమా సింహాద్రి. ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో ఆయన రికార్డుల్ని తిరగరాశారు. ఇండస్ట్రీ మొత్తం ఈ కుర్రోడ్ని కళ్ళు పెద్దవి చేసి చూసేలా చేసిన సినిమా సింహాద్రి. సింహాద్రి సినిమాతో ఎన్టీఆర్కి వచ్చిన క్రేజ్కి ఆంధ్ర వాళ్ళ ఫంక్షన్ ఒక నిదర్శనం. ఒక 18 ఏళ్ల కుర్రోడ్ని చూడడం కోసం బస్సుల మీద, ట్రైన్ల మీద వేల మంది జనం. చివరికి ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కూడా సరిగ్గా అవ్వలేదు. యాంకర్స్, మిగతా వాళ్ళందరూ జనం మధ్యలో ఎక్కడో ఉండిపోయారంట, స్టేజ్ మీద కూడా రాలేకపోయారు. అంత సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆడియో లాంచ్ ఆంధ్ర వాళ్ళ. మన ఇండస్ట్రీలో ఒక ఆడియో లాంచ్కి అంతమంది జనాలు రావడం అదే హైయెస్ట్. ఇప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అలాంటి ఆడియో లాంచ్ని చూడలేదు. ఆ తర్వాత వరుస పరాజయాలు, చేసిన ఏ సినిమా కూడా ఆడియన్స్ని సాటిస్ఫై చేయలేకపోయాయి. అప్పుడొచ్చాడు మళ్ళీ రాజమౌళి. తారక్ మళ్ళీ తనని తాను మార్చుకున్నాడు. యమదొంగ కోసం తను 20 కేజీస్ తగ్గాడు. ఆ సినిమా ఇంట్రడక్షన్ సీన్ ఇప్పటికే చాలామంది ఫేవరెట్. యమదొంగ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఒప్పుకోవలసిందే, అన్నగారు తర్వాత పౌరాణికం అంత బాగా చేయగలిగే నటుడు తారకే అని. ఆ తర్వాత మళ్ళీ వివేనాయక్ కాంబోలో అదుర్స్తో తనలో ఉన్న కామెడీ టైమింగ్ని ఆడియన్స్కి పరిచయం చేశాడు తారక్. ఇలాంటి టైంలో ఫ్రెండ్స్తో కారులో వెళ్తున్న ఎన్టీఆర్కి మేజర్ యాక్సిడెంట్ అయింది. కుటుంబం, అభిమానులు షాక్. యాక్సిడెంట్ అయ్యాక కారులో హాస్పిటల్కి వెళ్తున్న దారిలో ఇలా అయిందేంటి, చాలా అనుకున్నాను, ఇంకా చాలా చూడాలి, అవేం చూడకుండా పోతానా అని అనిపించిందని తారక్ అన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. బాద్షా జపాన్లో డబ్ అయిన మొదటి చిత్రం బాద్షా. ఎన్టీఆర్ నటనకి జపాన్ వాళ్ళు ఫ్యాన్స్ అయిపోయారు. సైరో సైరో సాంగ్కి చాలా క్రేజ్ ఉంది జపాన్లో. తారక్ అన్న ప్రణతి గారిని పెళ్లి చేసుకున్నాక తనలో చాలా మార్పు వచ్చింది. తారక్ అన్నకి ఎప్పుడు స్ట్రెస్ అనిపించినా ప్రణతికి వండి పెట్టడం అలవాటంట. తన జీవితంలోకి అభయ్ వచ్చాక తారక్ అన్న చాలా మారాడు. ఒకప్పుడు స్టంట్స్ చేస్తూ చాలా డబ్బులు తగిలించుకునేవాడు, కానీ అభయరామ్ పుట్టాక సెట్స్లో ఏదైనా రిస్కీ స్టంట్ చేయాలంటే 2-3 సార్లు ఆలోచిస్తున్నాడు.
ఏదైనా అయితే తన కొడుక్కి తండ్రి ఉండడం అనే భయం ఎన్టీఆర్కి ఆలోచించేలా చేసింది. మళ్ళీ వరుస ఫ్లాప్స్లో ఉన్న ఎన్టీఆర్కి కంబ్యాక్ వచ్చింది టెంపర్తోనే. ఈ సినిమాని ఆయన తన తల్లితో కలిసి చూశారు. ఫస్ట్ హాఫ్ చూశాక తన అమ్మ ఏం మాట్లాడలేదు. తనికెళ్ళ భరణి గారు కొట్టిన సీన్ని ఇష్టపడలేదు, తన కొడుకుని ఇంత నెగిటివ్గా చూపించారని. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ సీన్ అయ్యాక ఏడ్చేశారు. క్లైమాక్స్ కోర్ట్ సీన్ చూశాక గర్వంతో ఎన్టీఆర్ని ముద్దు పెట్టుకున్నారంట. ఈ సినిమా అభిమానులకి చాలా స్పెషల్. అప్పటి నుండి ఇప్పటి వరకు అభిమానులు తలదించుకునే సినిమా ఒక్కటి కూడా తారక్కన చేయలేదు. తనని తాను రీఇన్వెంట్ చేసుకోవడానికి ఎన్టీఆర్ ఎప్పుడూ తప్పిస్తూ ఉంటాడు. అందుకు నిదర్శనం జైలో ఒకసారి. అందులో 3 రోల్స్ ప్లే చేయడానికి 70 కాస్ట్యూమ్స్ చేంజ్ చేసేవారంట. ఎన్టీఆర్ హార్డ్ వర్క్కి ఇదొక చిన్న ఎగ్జాంపుల్. బిగ్ బాస్ అండ్ జైలో ఒకసా ఒకేసారి చేస్తూ స్మాల్ స్క్రీన్తో ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ బాగా దగ్గరయ్యాడు. సినిమా అది కూడా 3 రోల్, మళ్ళీ బిగ్ బాస్ షో. ఇన్ని చేస్తున్నా ఆ స్ట్రెస్ ఇప్పుడు ఆయన తన ఫేస్లో కనిపించనివ్వలేదు. బిగ్ బాస్ షోలో కూడా చాలా ఎనర్జెటిక్గా ఉండేవారు, దట్ ఈస్ ఎన్టీఆర్. తారక్ చిన్నప్పటి నుంచి తనకు ఒక చెల్లుంటే బాగున్ను అనుకున్నాడు. అభయ్ పుట్టాక కూతురు కావాలనుకుంటే మళ్ళీ కొడుకే పుట్టాడు. అరవింద సమేత చేస్తున్న సమయంలో తారక్ తన తండ్రిని కోల్పోయాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత కూడా సినిమాకి నష్టం జరగకూడదని షూట్ని టైంకి పూర్తి చేశాడు. పెనుటి సాంగ్ చేస్తున్నప్పుడు చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడంట తారక్. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎన్టీఆర్కి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఎమోషనల్. సింగర్గా మన టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్తో పనిచేసిన ఏకైక నటుడు తారక్. నటనతోనే కాదు పాటలతో కూడా ఆడియన్స్ మెప్పించాడు. ఎన్టీఆర్కి కార్స్ అంటే బాగా ఇష్టం. కార్లో వెళ్తూ పాత పాటలు వినడం ఇంకా ఇష్టం. తన ఫేవరెట్ సాంగ్ రాలిపోయే పువ్వ, అది తెలిసాక కీరవాణి గారు ఆ పాటని తారక్కి అంకితం చేశారు. మన టీఎఫ్ఐలో టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, ఎస్ఎస్ఆర్తో 4 టైమ్స్ పనిచేసిన ఏకైక నటుడు ఎన్టీఆర్. తారక్ ఫేవరెట్ హాలీవుడ్ ఫిలిం చార్లీస్ ఏంజల్స్. ఫేవరెట్ యాక్టర్ సీనియర్ ఎన్టీఆర్ గారు, యాక్ట్రెస్ శ్రీదేవి గారు. ఫేవరెట్ సినిమా దానవీర శూరకర్ణ. ఎన్టీఆర్కి షాపింగ్ అంటే బాగా ఇష్టం, తన లక్కీ నెంబర్ 9. ఫేవరెట్ కలర్ వైట్. స్పోర్ట్స్లో బ్యాడ్మింటన్ క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఫేవరెట్ ఫుడ్ ప్రాన్ బిర్యానీ. ఫేవరెట్ డెస్టినేషన్ దుబాయ్. తారక్ ఎంత పెద్ద డైలాగ్ అయినా సునాయాసంగా నేర్చుకుంటాడు, తను ఏకసంతాగ్రహి. తన డైలాగ్స్ చెప్తున్నప్పుడు వాటి మాడ్యులేషన్ సజెషన్స్ చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఈ డైలాగ్ ఇలా చెప్తే బాగుంటుంది అని రాఖీ కోర్ట్ సీన్ అప్పుడు సజెస్ట్ చేశాడంట. ఆ సీన్ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. పాత్ర రాముడిదైనా రావణుడిదైనా యముడిదైనా నందమూరి తారక రామారావుకి తేలికే. ఎన్టీఆర్ ఇది చేయగలడా అన్న ప్రశ్న వచ్చిన ప్రతిసారి ఇదిగో చేశాను చూడు అంటూ తనని తాను ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు తారక్. ఒక కొడుకుగా తన తల్లి ఆశయాన్ని నిలబెట్టాడు, తండ్రి గర్వపడేలా చేశాడు, తాతకి తగ్గ మనవడు అనిపించుకున్నాడు, అభిమానుల్లో తన కుటుంబాన్ని చూసుకున్నాడు. ఇంతకన్నా ఏం కావాలి ఒక మనిషి గొప్పోడు అని చెప్పడానికి? ఎవరో అన్నట్టు తారక్ నటన సముద్రం అంతా. మనం చూడాల్సింది, ఆయన చూపించాల్సింది చాలా ఉంది. ఇది మన యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు కథ. విచిత్రం ఏంటంటే తారక్ అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ మంచు మనోజ్ ఇద్దరూ ఒకే రోజు పుట్టారు. ఇప్పుడు ఇలానే నవ్వుతూ మమ్మల్ని అందరినీ ఇలా అలరిస్తూనే ఉండాలని కోరుకుంటూ టీమ్ థైవ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు థైవ్యూ. అలానే మా అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే క్లిక్ ద బెల్ ఐకాన్.